8000 ఇళ్ల నిర్మాణాలు ఈ రోజు జరిగాయంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈ రోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ పెద్ద మనిషి 35 ఏళ్ళుగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు 3 సార్లు సీఎం గా కూడా చేశాడు అయినా కూడా అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అంటే ప్రతి పేదవాడి గడపకు మంచి జరగాలి అంటే అది జరిగింది ఎప్పుడు అంటే అది మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడ ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద గాని రాష్ట్రం మీద గాని చివరికి కుప్ప ప్రజల మీద గాని కుప్పం మీద గాని ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో గాని కుప్పంలో గాని కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం గత 5 ఏళ్ళల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా 52 నెలలు ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకుముందు ఎప్పుడు కనిపించలా ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్రం ఆయనకు గాని ఆయనకు సమర్థించే వారికి గాని వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకు గాని ఆయనను సమర్థించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకు ఉండడు ఆయన బావమరిది ఉండడు ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు TV5 నాయుడు ఉండడు వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి
దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్నా ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపలను మన పిల్లలను మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చులకన భావం చూపిస్తా ఉంటే ఎలాంటి పాలకులం మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్యాకేజీ ఇస్తారు ఈ ప్యాకేజీ ఇస్తారు మన రాష్ట్రం పరి మన రాష్ట్రంలో విషయం మన రాష్ట్రం విషయంలో కూడా అంతే ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు గాజువాకతో కూడా అనుబంధం లేదు కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు ఈ రోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పోతూ ఉంటాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు ఎందుకంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో 2 షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా
ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరిది కూడా వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకి అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీళ్ళకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి వారంతా కూడా